గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలసిస్. ఈరోజు దినపత్రికలు ఏ అంశాలకి ప్రాధాన్యతనిచ్చాయో, ఎలాంటి అంశాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక. ఈనాడు దినపత్రిక మెయిన్ హెడ్లైన్గా ఇచ్చింది 6,200 కోట్లతో డేటా కేంద్రం అంటూ మెయిన్ వార్తనిచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ఒప్పందం. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంఓయూ. 5,000 మందికి ఉపాధి. ఇక క్యాపిటల్ ల్యాండ్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాకు ఒప్పంద పత్రం అందజేస్తున్న మంత్రి కేటీఆర్. పక్కన ఉన్నటువంటి ప్యాట్రిక్ బుకాక్, జయేష్ రంజన్, దీనికి సంబంధించినటువంటి ముఖ్య చిత్రం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక సింగపూర్కు చెందిన అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ క్యాపిటల్ ల్యాండ్ తెలంగాణలో 6,200 కోట్ల పెట్టుబడులతో డేటా కేంద్రం నెలకొల్పనుంది. హైదరాబాద్లోని మాదాపూర్లో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ కేంద్రం ద్వారా 5,000 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో క్యాపిటల్ ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అంటే క్లింట్ అని పిలుస్తారు దీన్ని, తెలంగాణ ప్రభుత్వంతో మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై పరిశ్రమలు ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, క్యాపిటల్ ల్యాండ్ భారత విభాగం సీఈఓ సంజీవ్ దాస్ గుప్తా సంతకాలు చేశారు. ఇక ఇది దేశంలోనే అతిపెద్ద డేటా కేంద్రంగా కూడా చెప్పొచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో మనకి ఇక్కడ సింగపూర్కి చెందినటువంటి ఒక అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ ఇక్కడ ఒక డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. క్యాపిటల్ ల్యాండ్ ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వంతో. 6,200 కోట్లతో పెట్టుబడులు పెడుతోంది. దాదాపుగా 5,000 మందికి ఉపాధి కలగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక అంతేకాకుండా 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగాను తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగింది. దానికి సంబంధించి పత్రాన్ని వారు తీసుకున్నటువంటి ముఖ చిత్రాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీని ద్వారా అతిపెద్ద డేటా కేంద్రము తెలంగాణలో ఏర్పాటు కావడంతో పాటుగా ఉపాధి అవకాశాలు కూడా మరింతగా విస్తృతమయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దీనికి ప్రాధాన్యతనిచ్చింది. అలాగే ఇంకా శీతాకాలంలో వాడి వేడి. నేటి నుంచి 29 వరకు పార్లమెంటు సమావేశాలు. ఆర్థిక ధరలు, నిరుద్యోగం, సరిహద్దు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న విపక్షాలు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్నారంటూ అఖిలపక్ష భేటీలో ధ్వజమెత్తిన ప్రతిపక్ష పార్టీలు. ఇక దేశ సరిహద్దుల భద్రత అంశంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలు ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. మొత్తానికి 23 రోజుల వ్యవధిలో ఉభయ సభలు 17 దఫాలు భేటీ కానున్నాయి. 16 కొత్త వాటితో సహా 25 బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా, కీలకమైన 3 బిల్లులను స్థాయి సంఘం పరిశీలనకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళల రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కల్పించాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. మొత్తానికి శీతాకాల వాడి వేడి సమావేశాలు ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఈరోజు ప్రారంభం కానున్నాయి. సో కేంద్రంతో తలపడడానికి విపక్షాలన్నీ కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. నిలదీయడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జరగబోయే అంశాల్లో ప్రధానంగా నిలదీయ విపక్షాలు ప్రధాన ఎజెండాగా ఎంచుకున్న అంశాలు ఏంటి అంటే అధిక ధరలు, నిరుద్యోగం, ఇక సరిహద్దు అంశం, వీటి మీద ఫోకస్ పెట్టనున్నట్లుగా ప్రభుత్వాన్ని దీని మీద క్వశ్చన్ చేసే విధంగా విపక్షాలు డిసైడ్ అయ్యాయి. ఇక అలాగే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్నారంటూ అఖిలపక్ష భేటీలో ప్రతిపక్షాలు ధ్వజమెత్తడం జరిగింది. ఈ మధ్యకాలంలో దర్యాప్తు సంస్థల చాలా వేగంగా ఆయా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో తమ దాడులను కొనసాగిస్తూ అనేక కేసుల విచారణలో వేగవంతమైనటువంటి పరిస్థితి. సో దీని మీద కూడా ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. అఖిలపక్ష భేటీలో ఈ అంశాలు కూడా ప్రస్తావనకి వచ్చాయి. మొత్తానికి 29వ తారీఖు వరకు జరగనున్న ఈ సమావేశానికి ఉభయ సభల్లోనూ కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటి మీద బిల్లుల్ని పాస్ చేసుకునే విధంగా కేంద్రము ముందుకు వెళ్తుంటే 3 బిల్లుల విషయంలోనూ స్థాయి సంఘం పరిశీలనకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ అయితే పట్టుబడుతుంది. అలాగే మహిళా రిజర్వేషన్ అంశాన్ని కూడా ఒక ముగింపుకు తీసుకురావాలి అనే యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇంకొక వార్త. 1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ, వెలువడిన నియామక ప్రకటన. 20 నుంచి వచ్చే నెల 5 వరకు దరఖాస్తుల స్వీకరణ. ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం నిబంధన. ఇక ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో కొత్తగా 1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రకటన వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ మంగళవారం వెలువరించింది. ఈ నెల 20న ఉదయం 10:30 నుంచి వచ్చే నెల 5న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. ఇక సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి 1,147 పోస్టులు ఉన్నాయి. భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇక దీనికి సంబంధించి ప్రకటన కూడా వెలువడింది. 20 నుంచి వచ్చే నెల 5 వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. ఆన్లైన్లోనే ఈ దరఖాస్తుల్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
హయత్ నగర్ వరకు మెట్రో అంటూ ఇంకొక వార్త. ఏప్రిల్ తర్వాత ఎస్ఎన్డీపీ రెండు దశల పనులు, మళ్ళీ వచ్చేది తెరాస ప్రభుత్వమే. కేసీఆర్ సీఎం అంటూ మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్స్. ఇక మెట్రో రైలును ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతోపాటు నాగోల్ ఎల్బీ నగర్ మధ్య ఉన్న 5 కిలోమీటర్ల అనుసంధాన ప్రక్రియను కూడా పూర్తి చేస్తామన్నారు. మళ్ళీ రాబోయేది తెరాస ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అని నొక్కి చెప్పారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో నాగోల్ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన బాక్స్ డ్రైన్ ఫతుల్లాగూడ, పీర్జాదిగూడ, లింక్ రోడ్లు, ఫతుల్లాగూడ మూడు మతాలకు వేరువేరుగా నిర్మించిన శ్మశాన వాటిక, ముక్తిఘాట్, పెంపుడు సునకాల విద్యుత్ దహన వాటిక, వీటినన్నింటినీ కూడా మంగళవారం మంత్రి ప్రారంభించారంట. వీటితో పాటు ఆయన ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి హయత్ నగర్ వరకు కూడా మెట్రో విస్తరణకి ప్రణాళిక చేస్తున్నారు. ఏప్రిల్ తర్వాత ఎన్ఎస్డీసీకి రెండో దశ పనులు చేపట్టనుంది. సో వచ్చే ఏడాది అంటే వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, సీఎం అయ్యేది కేసీఆరే అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. సో మెట్రో విస్తరణలో కూడా పూర్తిగా దృష్టి పెట్టింది అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నేడు జగిత్యాలకు సీఎం కేసీఆర్ కలెక్టరేట్ తెరాస కార్యాలయాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, వైద్య కళాశాల భవనానికి భూమిపూజ. ఇక నేడు జగిత్యాల పర్యటన ఉండనుంది సీఎం కేసీఆర్ పర్యటన. కలెక్టరేట్ తెరాస కార్యాలయాన్ని ఈరోజు ఆయన ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. ప్రకటనలోనే రాష్ట్ర అభివృద్ధి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంట్. ఈ నేపథ్యంలో అన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధిని చూపిస్తున్నారే తప్పితే ఇది ప్రకటనలకే పరిమితం అంటూ కిషన్ రెడ్డి స్టేట్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అలాగే ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్కు దళితులు గుర్తొస్తారు అంటూ బండి సంచయ విమర్శలు. దీనికి రిలేటెడ్గానే ఇంకొక వార్త ఏంటి అంటే కేసీఆర్కి దళితులు గుర్తొచ్చేది ఎన్నికల టైంలోనే అంటూ బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఇచ్చింది. ఇక 11న కవిత ఇంటికి సీబీఐ ఢిల్లీ మద్యం కేసులో వాంగ్మూలం నమోదు చేస్తామంటూ సమాచారం. అందుబాటులో ఉంటానంటూ ఎమ్మెల్సీ ప్రత్యుత్తరం. ఇక ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదు చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స ఆమెకు మంగళవారం మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కేసుకు సంబంధించిన వాంగ్మూలం నమోదు చేస్తామని అందులో పేర్కొన్నారు. అయితే ఢిల్లీ లీకర్ స్కామ్ అంశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసాము. ఈ నేపథ్యంలో కవిత విచారణకు సీబీఐ సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఆవిడ అందుబాటులో ఉండట్లేదు అని కొన్ని డేట్స్ను కూడా ఆవిడ ప్రస్తావించడం. ఈ నేపథ్యంలో మొత్తానికి 11వ తారీఖున కవిత దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి సమయాన్ని సిద్ధం చేసుకున్నారు. 11 గంటలకి కవిత దగ్గర నుంచి దీనికి సంబంధించి వాంగ్మూలం తీసుకుంటాము అని చెప్పేసి మెయిల్ ద్వారా కవితకి సమాచారం అందించారు. సో 11వ తారీఖున ఏం జరుగుతుంది, ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, ఈ వాంగ్మూలానికి సంబంధించి తదుపరి అనేక చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి కవిత అయితే దానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి సిబిఐకి సహకరించడానికి సిద్ధమైనట్లుగాను, డేట్ ఖరారైనట్లుగాను మనకి ఈ వార్త ద్వారా అర్థమవుతుంది. ఆ నలుగురిని నిందితులుగా గుర్తించలేం. బిఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాసులపై సిట్ మెమోను కొట్టివేసిన ఏసీబీ కోర్టు వారిపై ప్రాథమిక ఆధారాలు లేవని వెల్లడి అవినీతి నిరోధక చట్టం కేసులని సిట్ దర్యాప్తు చేయకూడదనే అంశము పరిగణలోకి. అయితే ఆ నలుగురిని నిందితులుగా గుర్తించడం ఎమ్మెల్యేలకు ఎరా కేసులో జరుగుతున్నటువంటి కేసు విచారణకు సంబంధించి సిట్ విచారణ చేస్తున్న అంశం మనందరికీ తెలిసిందే. అయితే బిఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాసులపై సిట్ మెమోను కొట్టివేసిందట ఏసీబీ కోర్టు. అసలు వారిపై ప్రాథమిక ఆధారాలు అయితే లేవు అని చెప్పేసి అనడంతో పాటు అవినీతి నిరోధక చట్టం కేసులను సిట్ దర్యాప్తు చేయకూడదు అనే ఒక అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. సో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న తరువాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది అయితే చెప్పలేమట. ఎందుకంటే ఆ నలుగురిని నిందితులుగా గుర్తించలేము అంటూ ఇచ్చినటువంటి ఈ వార్తను మనం గమనిస్తే తదుపరి పరిణామాలు కూడా మరింత ఆసక్తిగా ఉండే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక వంశీరామ్లో ఐటీ సోదాలు, నిర్మాణ సంస్థకు సంబంధించి పత్రాలు, హార్డ్ డిస్క్లు స్వాధీనం. రాష్ట్రంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్ బిల్డర్స్లో ఆదాయ పన్ను శాఖ మంగళవారం సోదాలు నిర్వహించింది. సంస్థ కార్యాలయం నిర్మాణంలో ఉన్న వెంచర్లతో పాటు చైర్మన్ భాగస్వామ్యులలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక నిన్న వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయంలో పలు చోట్ల రైడ్స్ జరిగాయి. ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించడము, దీని నేపథ్యంలో ఐటీ సోదాల్లో కొన్ని నిటిని స్వాధీనం కూడా చేసుకున్నారు. కీలక పత్రాలని, హార్డ్ డిస్కుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇక వ్యభిచార కూపంలో 14190 మంది యువతులు అంటూ ఒక వార్తను గమనించొచ్చు. ప్రధాన నిందితుడు అదిమ్ అనికి సంబంధించి ఇక్కడ ముఖ చిత్రాన్ని కూడా మనకి కనిపిస్తుంది. ఇక వీరిలో రష్యా, ఉజ్బెకిస్తాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్ వాళ్ళు కూడా దేశంలోని 15 నగరాల నుంచి హైదరాబాద్కు రప్పిస్తున్న మూట ఛేదించిన సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం 18 మంది అరెస్టు, 35 ఫోన్లు స్వాధీనం. ఇక వ్యభిచార మూట గుట్టు రట్టు అనగానే 5 గ్రో 6 గ్రో పట్టుబడి ఉంటారనుకుంటారు. పెద్ద ముఠా అయితే 20 లేదా 30 మంది దొరికారని అనుకుంటారు. కానీ ఒక ముఠా ఏకంగా 14190 మంది యువతులను వ్యభిచారం ఊబిలోకి దింపిందంటే నమ్మగలరా? నగరాలు ఇతర రాష్ట్రాల నుంచే కాదు వివిధ దేశాల నుంచి అమ్మాయిలను హైదరాబాద్కు రప్పిస్తూ వ్యభిచార దందాను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ నెట్వర్క్ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఎంత దారుణమైన పరిస్థితులు చూడండి. వ్యభిచార కూపంలో 14190 మంది యువతులు ఒక ముఠా నడిపిస్తోంది. వివిధ రాష్ట్రాలు కాదు, ఇదివరకు జిల్లాల్లోనూ లేదా నగరాలకు పరిమితమైంది. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా రప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు వివిధ దేశాల నుంచి కూడా అమ్మాయిల్ని రప్పించి ఆ ఊబిలోకి దింపి వ్యభిచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 14190 మంది ఉన్నారు యువతులు. ఇక దీనిలో ప్రధాన నిందితుడు అదిమ్ని అదుపులోకి తీసుకున్నటువంటి చిత్రాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇంక ఇది ఈనాడు దీని పత్రిక హైలైట్ చేసినటువంటి అంశాలు. ఇకపోతే నమస్తే తెలంగాణ అని చూసుకుందాం. ఇక నమస్తే తెలంగాణలో కూడా సేమ్ మనం ఇంతకుముందు ఈనాడు దినపత్రిక ఇచ్చినటువంటి మెయిన్ వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ ల్యాండ్ పెట్టుబడులు 6200 కోట్లు, 5000 కోట్లతో ప్రస్తుత కార్యాలయ విస్తరణ. ఇక 1200 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు, భారీ పెట్టుబడులు ప్రకటించిన సిఎల్ఐఎన్టి. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం, భారతీయ డేటా సెంటర్ల మార్కెట్లో హైదరాబాదే అగ్రస్థానం అంటూ మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్. మొత్తానికి క్యాపిటల్ ల్యాండ్ పెట్టుబడులు పెట్టనుంది. భారీగా 6200 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక హయత్ నగర్ దాకా మెట్రో రైల్, త్వరలో ఎల్బీ నగర్ వరకు 2వ దశ విస్తరణ. రాష్ట్రంలో వచ్చేది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే. పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల పరుగు. మా పనితీరుకు ఎల్బీ నగర్ చౌరస్తా ఉదాహరణ. ఎస్ఎన్డీపీ పనులు ఏప్రిల్కు పూర్తి అంటూ కేటీఆర్ స్టేట్మెంట్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. ఇంకా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవంతో పాటు హయత్ నగర్ వరకు మెట్రో రైల్ విస్తరణకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అలాగే రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం మాది, సీఎం కేసీఆర్ఏ అంటూ కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని కూడా నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇక మరో 1147 పోస్టులు అని చెప్పేసి మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం. వైద్య శాఖలో అసిస్టెంట్ల ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి సంబంధించి ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం 34 విభాగాల్లో ఖాళీల భర్తీ అనేది కొనసాగనుంది. ఈ ఉద్యోగాలన్నీ డిఎంఈ పరిధిలోనివే. ఎంపికైన వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు. అయితే ఎవరైతే దీనికి ఎంపిక అవుతారో వాళ్ళైతే ప్రైవేట్గా ప్రాక్టీస్ మాత్రం పెట్టుకోకూడదు అనే ఒక రూల్ని కూడా వీరు అమల్లోకి తీసుకురానున్నారు. ఇంకా పోస్టులకు 1147 అయితే అర్హత, వేతనం, వయసు 68918 వయసు విషయానికి వస్తే 18 నుంచి 44 ఏళ్ళ వయసు మాట ఉండాలి. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇచ్చారు. ఇక దరఖాస్తులు డిసెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక రేపటి నుంచి పోలీస్ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్, మొత్తం 11 ప్రాంతాల్లో నిర్వహణ, పూర్తి స్థాయిలో సాంకేతికత వినియోగం. ఇక రేపటి నుంచి పోలీస్ అభ్యర్థుల ఫిజికల్ ఈవెంట్స్ కూడా జరగనున్నాయట. మొత్తం 11 ప్రాంతాల్లో వీటిని నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును ఆపలేరు. ఎమ్మెల్యేల ఎర్ర కేసుపై రిట్లు కొట్టివేయాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర చేసిన వారికి రాజ్యాంగ రక్షణ ఇవ్వద్దు. నిందితులే దర్యాప్తు సంస్థను ఎంచుకోలేరు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున దవే. ఇక క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును ఆపలేరు అని చెప్పేసి దీనికి సంబంధించి ఈ ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో దర్యాప్తును అడ్డుకునే అధికారం కోర్టులకు లేదు అంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే చెప్పారన్నమాట. దీనికి సంబంధించినటువంటి వివరాలు. ఇక మరో వార్త, చావనైనా చేస్తాం కేసీఆర్ని వేయడం. మన ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు. ప్రభుత్వాలను కూల్చడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తేనే అంబేద్కర్ ఆత్మక శాంతి అంటూ పోచారం స్టేట్మెంట్. ఇక చావనైనా చేస్తాం కానీ కేసీఆర్ని వేయడం, మేము అమ్ముడిపోయేటటువంటి వాళ్ళం కాదు అంటూ పోచారం యొక్క స్టేట్మెంట్ని మనం గమనించవచ్చు. అలాగే ఇంకొక అంశం ఏంటంటే, నేడు జగిత్యాలకు సీఎం కేసీఆర్ పర్యటన ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనకి నమస్తే.